నా పేరు కృష్ణ మాది గీతా భవన్ సర్కిల్ కరీంనగర్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కొంచెం చర్చించుకుందాం అనుకుంటున్నాము గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలను చూసాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు చాలా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఈ రోజు మనం ప్రభుత్వంలో మనం ఉన్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యులకు సైతము మరి బీదవారికి సామాన్య సంపన్నులకు కాకుండా అందరికీ యోగ్యకరమైన ప్రభుత్వంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు గత పరిపాలనలో చూస్తున్నట్టయితే ఎన్నో సంవత్సరాలు మన ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం కానీ ఆ ప్రభుత్వాలకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి విషయంలో కూడా కరెంటు విషయంలో కానీ సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో ప్రజల సౌకర్యార్థం అన్ని విషయాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభ్యున్నతమైనటువంటి మేలుకోలు చేస్తుంది ప్రజలకై అభ్యున్నతగా సంబంధిస్తుంది గతంలో కరెంటుతో మనం చూసుకున్నట్టయితే ఎన్నో ఇబ్బందులు చూసాం ఏ సమయంలో కరెంటు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు వ్యాపారానికి సంబంధించి సాగునీటికి సంబంధించి కరెంటు ఎప్పుడు వస్తుందో రైతులకి ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు మనం గమనించున్నాం ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే మరి అదొక విచిత్రం అది కానీ కరెంటు ప్రస్తుతం కరెంటు పుష్కలంగా కరెంటు ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా కులవృత్తులకు భరోసా సామాన్యులు సైతం ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ఈరోజు ఆ హామీలు నిలబెట్టుకునే పరిస్థితి కర్ణాటక ప్రభుత్వంలో ఉంది వాళ్ళు చూస్తున్న హామీలు నిలబెట్టుకోవట్లేదు ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు కరెంట్ అయితే 3 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం లేదు విద్యుత్ పరిస్థితులు ఘోరంగా విఫలమైంది ఆ ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం అటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు కాబట్టి మనకి కారు రావాలి సాగు నీటు కరెక్ట్గా రావాలన్నా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా ప్రతిదానికి కావాలన్నా మనకి కేసీఆర్ ప్రభుత్వం రావాలి కారు గుర్తుకే మనం ఓటు వేయాలి